హాయ్ హలో, ఈరోజు మీకోసం ఒక కిరాక్ గెస్ట్ని తీసుకొచ్చేసిన. ఇక ఆయన గురించి చెప్పాలంటే, ఏ పొజిషన్ నుంచి ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చాడంటే, పటాషోతో మంచి ఫేమ్ తెచ్చుకొని ప్రజెంట్ రాకెట్లా దూసుకెళ్ళిపోతున్నాడు. ఆయన గురించి నేను చెప్పడం కంటే ఆయన చెప్పడమే బాగుంటుంది. ఆయన ఎవరో కాదు, యాదమ్మ రాజు. హాయ్, ఎలా ఉన్నావు రాజు? బాగున్నా. అండ్ ప్రజెంట్ నిజంగా రాకెట్ కంటే బాగా ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నావు ఈ మధ్యకాలంలో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీ షో చూడని వాళ్ళు, టీవీ ముందు కూర్చుంటే నీ షో చూడని వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ బయట పోయినా కూడా నీ షోనే చూస్తున్నారు. పటాస్లో ఎక్కడ చూసినా యాదమ్మరాజు యాదమ్మరాజు, ఎవరి చెవులో అదే ఉంది, ఎవరి నోట్లో అదే ఉంది. అసలు ఏంది ఇంత క్రేజ్ ఏంటి? ఇంత తక్కువ టైంలో ఇంత క్రేజ్ ఎలా తెచ్చుకున్నావు సార్? క్రేజ్ నేనేం తెచ్చుకోలేను, అది చూస్తారు అలా అభిమానిస్తారు అంతే నాకేం తెలియదు. అండ్ మొదట్లో నువ్వు పటాస్కి ఎంట్రీ ఇవ్వకముందు ఒక ఆడియన్స్ లాగా వచ్చి స్టేజ్ మీద కూర్చొని మన గాలిపటల సుధాకర్ అన్న స్కిట్ చేస్తుండగా ఆయన చేసే కామెడీ నచ్చకపోవడంతో నువ్వు గట్టిగా అరిచేసి స్టేజ్ మీదకి వెళ్ళి దూకి వెళ్ళిపోయావట. అంటే అది స్కిట్లో ఒక భాగమా, లేదంటే నిజంగానే నువ్వు అరిచేసి స్టేజ్ దూకేసి వెళ్ళిపోయావా? స్కిట్లో భాగం కాదు, ఆ రోజు అట్లా అయిపోయింది అది అంతే. అంటే ఆ రోజు నించిన అన్న జోక్ చెప్తుంటే నాకు చెప్పాలనిపించింది, అది ఎందుకో మరి చెప్పాలనిపించింది చెప్పింది అంతే. సో ఎందుకు అంత ధైర్యం అంటే అంతమంది ఆడియన్స్ ఉన్నారు కదా? నేను త్రీ ఎపిసోడ్స్ సైలెంట్ కూర్చున్నా, అది లాస్ట్ ఎపిసోడ్. అది నేను ఒక కాన్సర్ట్ ఇట్లా చెప్పలేదు అప్పటికి, నాకు చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు, సరిపోలేదు ధైర్యం సరిపోలేదు. అదే నేను ఇట్లా టీవీలో కనిపించాలని చెప్పి ఏదో ఒకటి చెప్పిన అప్పుడు, అదే అట్లా. ఓ, నువ్వు టీవీలో కనపడాలని ఏదో ఒకటి చేయాలని చెప్పిస్తున్నావు. ఓకే, ఫస్ట్ అసలు పటాస్లో ఎలా అవకాశం వచ్చింది, ఎలా ఎంట్రీ ఇచ్చావు? అంటే అది చేసిన తర్వాత అన్న చూసింది, అన్న సంతోష్ అన్న డైరెక్టర్ గారు చూసి పిలిచి అదే రోజు పిలిచి నీకు ఆడిషన్ ఇస్తా రా అని చెప్పి ఛాన్స్ ఇచ్చింది. అప్పటికి ఛాన్స్ ఇచ్చింది, అప్పటి నుంచి పటాసులు చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పటాసులో అవకాశం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు అసలు ఆ రోజు? హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే నన్ను ఆ రోజు నేను చేసిన తర్వాత నేను మళ్ళీ పిలువరేమో అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజు నన్ను చాలా గైడ్ చేశారు అన్న, సంతోష్ అన్న, సీన్ అన్న, ప్రసన్న అన్న, వీళ్ళందరూ చాలా గైడ్ చేశారు. అంతా కూడా రవణ గిట్ల చాలా సపోర్ట్ చేశారు నాకు అప్పుడు, చాలా అంటే చాలా. చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు మొత్తం అంటే యాదమ్మరాజు అంటే మొత్తం చిచ్చోరగాడు, స్కూల్లో కూడా ఇట్లనే మాట్లాడేదా మొత్తం అల్లరి అల్లరి చేసుకుంటూ, అంటే నీ యాటిట్యూడే నీకు ప్లస్ అయింది అనుకుంటున్నావా? నేను అదే అనుకుంటున్నాను. అంటే నీ రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటావా? అంటే స్కిట్లో ఎలా అయితే ఉంటావో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటావు? రియల్ లైఫ్లో కూడా యాదమ్మరాజు ఇలానే ఉంటాడు, అట్లనే ఉంటాడు. ఆ మధ్యలో ఒక ఎపిసోడ్లో యాంకర్ రవి గారు రాజు వచ్చిన దగ్గర నుంచి అంటే పటాస్ షో ఇంకా హైప్ బాగా పెరిగిందని అన్నారు. వాడితో అంటే ఎలాంటి నష్టం లేదు అని అన్నాడు. సో దాని మీద నువ్వు ఎలా నా వల్ల అయితే ఒక్కని వాళ్ళు అయితే కాలేదు అది పటాస్, నేను ఒక్కటి ఎఫెక్ట్ అయితే చేయలేదు. దాంట్లో ఎందరో కష్టం ఉంది, నేను రాకముందు నుంచి నడుస్తున్నది, నేను వచ్చిన తరపు నుంచి నడుస్తుందంటే నేను నమ్మనది. నేను రాప్ నుంచి అది హైలైట్ పటాస్ అట్లా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కిట్స్ రాయడం అనేది నువ్వు సొంతగా రాసుకుంటావా, ఎవరైనా రైటర్? లేదు, రైటర్ సాయన్ ఉన్నాడు, సాయన్ ఆయన రాసిస్తానే. మీరు అన్న రాసిస్తారు, చెప్తారు అన్న ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా చేయమన్న అన్న సాయన చెప్తారు. సో అది నీ స్లాంగ్లో మోల్డ్ చేసుకొని చెప్తావు అంతే. ఈ మధ్యకాలంలో ఒక స్కిట్లో నువ్వు ఏంటి పిచ్చోడ్లా వేషం వేసుకొని వచ్చి ఒక స్కిట్ చేసావు, అంటే దాంతోపాటు ఒక మెసేజ్ కూడా ఇచ్చావు జనాలకి, నిజంగా లవ్ చేస్తే ఇలా చేయకూడదు, అబ్బాయిలు నిజంగా లవ్ చేస్తున్నారు, సో దాన్ని మీరు యూజ్ చేసుకొని అబ్బాయిలని పిచ్చోళ్ళు చేసేస్తున్నారు, దయచేసి ఇలా చేయకండి ఒక మెసేజ్ ఇచ్చావు. అంటే ఈ స్కిట్ అనేది అంటే నీ అనుభవపూర్వకంగా చేసావా లేకుంటే ఎవరైనా సజెషన్ ఇచ్చారా? అనుభవం అంటే బేసిక్గా నేను లవ్ ఫీల్ అయ్యారు అట్లా. ఓకే, సో అది బేస్ చేసుకొని నువ్వు చేసావు అంతే? అప్పుడప్పుడు గుర్తుకొచ్చింది అప్పుడు చెప్పింది అంతే. ఎప్పుడు నీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఇంటర్లో. ఎలా స్టార్ట్? అంటే బేసిక్గా కాలేజ్ ఉన్నప్పుడు ఒకటే క్లాస్ ఉంటుండే, అప్పుడు క్రష్ స్టార్ట్ అయింది. తర్వాత 1 ఇయర్ తర్వాత ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకు నేను నచ్చలేదు అంతే రీజన్. అంటే 1 సైడ్లవా 2 సైడా? ఫస్ట్ 1 సైడ్ ఉండే, తర్వాత 2 సైడ్ అయింది, తర్వాత ఏమో మరి తెలియదు ఆమెకు నచ్చలేదు. అంత గట్టి కారణం ఏంటి అంటే బ్రేకప్ అవ్వడానికి? నచ్చలేదు బేసిక్గా, అదే చెప్పింది, అదే రీజన్, నచ్చలేదు, అది ఒకటే రీజన్. ఏం చేస్తాం, లైఫ్ తీసుకున్నాం అన్న. 1 ఇయర్ ఇట్లా జర్నీ చేసావు, సడన్గా ఒక అమ్మాయి వదిలేదిపోయినప్పుడు, సో ఆ టైంలో నువ్వు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసావు? అంటే ప్రేమించే
అడ్మిషన్ మీద అనుకున్నా. ఎన్ని రోజులు ఇచ్చినావు? మేబీ 1 డే 2 డే అంత. అంతేనా? 1 ఇయర్లో 1 డే 2 డేలు ఎట్లా మర్చిపోయింది అంటే, ఏడిస్తే మరీ చీపు వస్తారని చెప్పి ఏడుంది మనసులో పెట్టుకున్నాం బాధ మొత్తం. అంటే ఇంట్లో వెళ్ళి ఇంట్లో ఏడిస్తే బయట ఒక్క ఎలోన్గా కూర్చున్నప్పుడు ఏడుస్తాను, అన్ని తలుచుకొని ఏడుచుకుంటాను. అట్లా ఎన్నిసార్లు ఏడ్చి అంటే మేబీ నాకు గుర్తుకొస్తే, అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు కొన్ని కన్నీళ్ళు తిరుగుతాయి అంతే. కానీ అసలు అంటే ఏముంది, అందరూ బాధపడ్డా, చాలా బాధపడ్డా. వస్తలే నాకు గిట్ల టైం అనుకున్నా, నాకు గిట్ల వస్తుంది అప్పుడు చెప్తా, మళ్ళీ రాకపోతావా అనుకున్నా, వచ్చిందా మళ్ళీ ఫోన్ చేసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరైనా చేస్తారు కదా అంటే అనుకున్నావు, లైఫ్లో మళ్ళీ లవ్ చేద్దాం అని అనుకున్నావు? లేదు అనుకోలేదు. లైఫ్లో చేస్తాం మళ్ళీ లవ్ చే, ఒకసారి దెబ్బ తిన్నాక మళ్ళీ ఎన్నిసార్లు చేసినా అదే దెబ్బ తగ్గుతుంది. ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? నేను చేయని చెప్తా ఆల్రెడీ. అంతే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తావు? నాకు ఇంట్రెస్ట్ లేదు, లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు అంతే. నీకు బాగా నచ్చిన స్కిట్ ఏంటి? నచ్చిన స్కిట్ అంటే తాగు స్కిట్ ఒకటి చేసిన. చూసినావరా, కన్న తండ్రిని పట్టుకొని కొడుతుండు, ఇదే నన్ను నేర్పించిన దానికి చెప్పే. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు తాగి రావద్దని ఇంటికి? అబ్బా నేను ఒక్కని తాగుతున్నా, నువ్వు ఇట్లా తాగినావు కదరా. జనరల్గా నేను ఎఫ్బీలో చూస్తున్నా, ఎఫ్బీలో యాదమరాజుకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. సో మీ ఫాలోవర్స్ మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తుంటారు? చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ వల్లనే ఇంత గుర్తింపు వచ్చిందంటే బికాస్ ఆఫ్ దెమూన్ అంతే. ఇప్పటివరకు నాకు తెలిసి చాలామంది మీకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చుంటారు పటాషో వల్ల. సో మీకు నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు? కాంప్లిమెంట్ అంటే అన్నవాళ్ళు, డైరెక్షన్ టీమ్ వాళ్ళు, నువ్వు నేను చేయలేకున్నా కానీ నువ్వు చేయగలుగుతారా అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ప్రతిసారి ఇస్తాను, అది అది నమ్మకంతో చేస్తాను. రవణ రవణ శ్రీముఖ చాలా సపోర్ట్ చేస్తాను. వాళ్ళు మెయిన్, నేను చేయలేకున్నా కానీ సపోర్టింగ్ మాత్రం చాలా ఉన్నా. పటా షోలో అశ్లీలత ఎక్కువ అయిపోయిందని పబ్లిక్ టాకింగ్. సో అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అశ్లీలత అనేది ఏం లేదనా, అది చూసే బట్టి ఉంటుంది మనకి అంతే. ఇప్పుడు జబర్దస్తున్నాం కదా అని చెప్పి దీంట్లో లేదు కదా, అది చూసే బట్టి ఉంటుంది మన అంతే. ఏం చూస్తే దాన్ని బట్టి ఉంటుంది అంటున్నావు. సో ఈ అశ్లీలత ఎక్కువైందని ఆ మధ్యలో, ఆ మధ్యకాలంలో పటాస్ మీద కేసు కూడా వేశారు. సో ఎందుకు? ఏం అది నాకు తెలియదు. ఇప్పుడు జనాలు అశ్లీలత లేదని ఉంటేనే కదా కేసు అనేది వేయడం, నీకు తెలియదు, నువ్వు అడగలేదా? కేసు నువ్వు ఒక షోలో చేస్తున్నావు, మన పటాస్ షో మీద కేసు వేయడం ఏంటని పెద్దవాళ్ళు ఉన్నారు అవన్నీ వాళ్ళు చూసుకున్నా. అట్లేం ఉండదు కదా, కంటెస్టెంట్ నువ్వు కూడా పార్టిసిపెంటే కదా, అడగలేదు ఎప్పుడు? నేను అడగలేదు. ఒక తెలుగు కామెడీ షోలో రవి శ్రీముఖ్ గారు, రవి గారు శ్రీముఖ్ గారు ఇద్దరు కలిసి రొమాన్స్ చేయడమే ఎక్కువ అయిపోయిందని జనరల్ టాక్. అంటే రవి శ్రీముఖి అంటే వాళ్ళు చేసే రొమాన్స్ వల్లనే జనాలు పటా షో చూస్తున్నారని టాక్. సో ఎంతవరకు కరెక్ట్? కాదు కరెక్ట్ అసలు. అంటే దాంట్లో కొన్ని టాస్క్ ఉంటాయి, అంటే ఇట్లా మమ్మీ లాగా చేయి, డాడీ లాగా చేయని కొన్ని క్వశ్చన్స్ బట్టి పంచ్ పాట క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టి చేశారు. కానీ దాంట్లో అస్సలు లేదు రొమాన్స్ అనేది, అస్సలు లేదు. మీరు దగ్గర ఉండి చూస్తే మీకే తెలుస్తుంది, దా అది చాలా ఉంటాయి, ఎడిట్ చేసి పెడుతుంటారు యూట్యూబ్లో అది ఇది అని చెప్పి. అంత మించి ఏముండదు, అసలైనంత ఏముండదు. ఈ మధ్యకాలంలో పటాస్లో ఫుల్ పంచ్ డైలాగ్స్తో అదేవిధంగా నీ నువ్వు చేసే స్కిట్స్ కూడా మస్తు పేలుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ జబర్దస్త్లో హైపర్ హాది అంటే ఇంకా ఫుల్ పంచెస్ అంటే హాది. అలా నిన్ను మన ఒక పటాస్ షోలో జూనియర్ ఆది అని చెప్పుకోవచ్చా? నేను అనలేను నా మాట, నాకు తెలియదు, స్లాంగ్ కనెక్ట్ అయింది అంతే. జనరల్గా పటాస్ షోలో కొట్టుకోవడం, బూతులు మాట్లాడమే ఎక్కువ ఉంది. అంటే కొట్టుకోవడం, బూతులు మాట్లాడడం ఉంటేనే స్కిట్ పేలుతాయా? అంటే ఇవి లేకుండా పేలవా? పటాస్లో కొట్టుకుని లేదన్న. ఎందుకు లేదు? చాలా స్కిట్లలో నేనే చూశాను. అంటే సిచ్యువేషన్ బట్టి కొట్టుకుంటారా? సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అంటే అని స్కిట్ వెళ్ళాలని కొట్టుకోరు ఎప్పుడు, స్కిట్ వెళ్ళని కొట్టుకోరు. అంటే ఇండస్ట్రీకి రావాలని ఫస్ట్ నుంచే ఉందా, లేకుంటే మధ్యలో వచ్చింది ఆలోచన? నాకు 8th క్లాస్ నుంచి ఉంది, ఎయిత్ క్లాస్ నుంచి. కాకపోతే ఇలా ఎలా తెలియదు నాకు. ఇండస్ట్రీకి రావాలని సపోర్ట్ ఎవరు చేశారు, ఎవరు ఇచ్చారు సజెషన్? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అన్న డైరెక్షన్ టీమే, నాకు లైఫ్లో ఎవరు లేరు. డైరెక్షన్ టీమ్ అండ్ ప్రస్ రవణ శ్రీముఖి ఈ పటాస్ షోకి రాకుండా ఉంటే యాదమరాజు ఏం చేస్తుండేవాడు? ఏం చేస్తున్నాడు? జాబ్ చేసుకుంటాడు. జాబ్ చేసుకుంటాడు.
సో పటాష్ షో రావడం నీకు ప్లస్ ఏంది అనుకుంటున్నావు మైనస్? నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇష్టం? ఇష్టం. అదే ఎందుకు? చచ్చిపోతే అతను అంటే. చచ్చిపోతావు? అంత ఇష్టమా? అంటే చాలా మంది స్టార్స్ ఉన్నారు కదా, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు? అంటే అతని స్మైల్, అతని స్మైల్, అతని కళ్ళు ఇష్టం నాకు. అతను వే ఆఫ్ ఉండడు అంటే లైఫ్లో హీరో కాకుండా ప్రౌడ్నెస్ కాకుండా మంచి జనాలకు మంచి చేయాలని ఉంటుంది ఎప్పుడు. ఫేవరెట్ హీరోయిన్? ఎవరు హీరోయిన్? ఎందుకు సీజన్ ఒక్కొక్కరు మారుతుంటారు అది, ఇట్లా మన మైండ్ సెట్ ఇట్లా మారుతుంటారు. ఈ సీజన్లో ఎవరు లేరు నాకు, అంటే బేసిక్గా మొన్నదాకా కాజల్ ఉండే, ఇంకా ఎవరు కొత్తలు వస్తారు కదా, ఇంకా ట్రాక్లకు ఎవరు రాలే. అవును రాలే, కాజల్ని పక్కన పెట్టేశారు. కానీ కాజల్ ఇష్టం బేసిక్, ఇప్పుడైతే ఎవరు నచ్చలేదు అనుకో. పవన్ కళ్యాణ్ సినిమా ఎన్నిసార్లు చూసినావు? గబ్బర్ సింగ్? గబ్బర్ సింగ్ నేను 2 times చూసిన. 2 times ఫ్యాన్ అన్న 2 సార్లు చూసినావు? మరి అభిమానం గుండెలో ఉన్నది ఆయన చూసులో ఉండే చాలు, గుండెలో ఉండాలి చూసులు ఉండద్దు. ఫ్యాన్సే కదా చూడాల్సిందా, 10 సార్లు చూస్తారు ఫ్యాన్స్ అంటే. సో పవన్ కళ్యాణ్ సినిమా 10 సార్లు చూసిన సినిమా ఏమైనా ఉంది? ఏది లేదా. 2 times చూసిన, 2-3 times చూసిన. టీవీలో వేసినప్పుడు అలా చూస్తా, కాకపోతే థియేటర్లో చూడలేదు ఇంతవరకు. అది అది వచ్చినప్పుడే వచ్చింది అనుకుంటా, మేబీ తెలియదు. కానీ ఖుషి సినిమా చూసిన ఎక్కువ మూవీ. ఓకే, యాదమరాజు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, నవ్విస్తుంటాడు. సో ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఉంది. అంటే అంటే నా లైఫ్ ఇంతేనా అని నేను కాలేజెస్లో ఉన్నప్పుడు అనుకునేటాను, నేను నాకంటూ ఒక స్థాయి రావాలి, నాకంటూ ఒకరు ఏమిందా, ఎప్పుడు ఒకరి కింద పనిచేయడమైనా నాకంటూ ఒకటి ఉండాలి.